అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? సార్, నేను వియర్ బ్లాక్స్ అనే కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి చాలా మోసపోయాను సార్. దగ్గర 8.5 లక్షల అమౌంట్ మోసపోయినాను. ఆ నన్ను మోసం చేసిన వ్యక్తి చిన్నపెండకల గ్రామానికి చెందిన ఆలయ రంగనాథ్ వాళ్ళ నాన్న గొల్ల నల్లన్న. ఆయన ఇంజనీర్కు ఒకరోజు సద్దల శ్రీరామ్ అని కడవెల మంచి ఆయన ద్వారా నన్ను పరిచయం చేయించి డబ్బులు వేయించినాడు. తర్వాత అట్లే సర్దార్ బాషా అని కందనాథ్ చెందిన వ్యక్తి, ఆయన కూడా దీనిలో ఉన్నాడు. మేము వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది మా కొలీగ్స్ వాళ్ళు వేసినారు. మొత్తం టోటల్గా 84 లక్షల అమౌంట్ వేసినాము ఆయన నమ్మి. ఆయన రంగనాథ్ ఏమన్నాడంటే, మా దగ్గరకు వచ్చి నేను ఒక కంపెనీ పెట్టినాను, నా కంపెనీలో ఫౌండర్ని, నన్ను నమ్మి మీరు డబ్బులు ఇన్వెస్ట్ పెడితే, మీరు 100,000 రూపాయలు పెడితే 100,000కి సంవత్సరం లోపల ఇంకో 100,000 అంటే 200,000 ఇస్తాను అని చెప్పినాడు సార్. మేముండి ఏదో ఆశతోనే కొంచెం ఏదో మా పిల్లల చదువులకి వాళ్ళకి అటువంటి వాటికి ఖర్చులకి వస్తాయని చెప్పి అక్కడ అప్పులు తెచ్చి ఇక్కడ తెచ్చి అప్పులు అందులో కంపెనీలో ఇన్వెస్ట్ చేసినాము. అది చేసిన తర్వాత కాయిన్ రూపంలోనూ ఇస్తున్నాను నేను. మీరు ఈ కాయిన్ రేటును మేము పెంచినప్పుడు అమ్ముకుందరు, ఒక 3 నెలల లోపల రేటు పెరుగుతుంది అప్పుడు అమ్ముకుందరు అన్నాడు. కానీ ఆ 3 నెలలు ఇంకా కాకముందే 2.5 నెలలకే కంపెనీ ఎత్తేసినాడు సార్. ఇది ఎందుకు కంపెనీ ఎత్తేసినావు, అసలు కాయిన్లే కనబడవు, ఏం డబ్బులు అవి డబ్బాలు అవుతావంటివి, సంవత్సరం ఉంటుంది కంపెనీ అంటే ఏమి మా పరిస్థితి ఎట్లా అని ఇంటికి పోతే ఆయన ఉండి, ఫస్ట్ టైం మీకు 2 ఎకరాలు పొలం కానీ ఫ్లాట్లు వేసి ఇస్తానని అన్నాడు సార్. సర్లే అని మళ్ళీ వచ్చినాము. ఆయన మళ్ళీ మాట్లేదు మాకి. మేము స్పందన కార్యక్రమంలోన ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. ఆయన మా పరిస్థితి చూసి ఎంగేనూర్ రూరల్ ఎస్ఎస్ఆర్కి రెఫర్ చేసినాడు. తర్వాత రూరల్ ఎస్ఎస్ఆర్ దగ్గరికి వెళ్ళింటే సారు ఇద్దరు కానిస్టేబుల్ పంపించి మాము ఆయన ఊరికి వెళ్ళి ఆయన రంగనాథ్ని తీసుకొని వచ్చినాము. తీసుకొని వచ్చిన తర్వాత సారు సమక్షంలోన రంగనాథ్ ఉండి ఏమన్నాడంటే, సార్ నేను 25 లక్షలు అయితే ఇవ్వగలను, వీళ్ళకి 82 లక్షలు ఇవ్వలేను నేను అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దానికి టైం 25 రోజులు అడిగినాడు. 25 రోజుల తర్వాత మళ్ళీ మేము స్టేషన్కి వెళితే సార్ ఉండి, ఇప్పుడేమో ఆయనది కాంటాక్ట్ నెంబర్ తగలవు బాబు, మరి సార్ వాళ్ళని పంపిస్తాను మీకు, మరి వెళ్ళి ఎప్పుడుకొని రండి అని చెప్పినాడు. మళ్ళీ మేము కానిస్టేబుల్ని తీసుకొని ఊరికి వెళ్తే ఆయన ఫరార్లా ఉన్నాడని చెప్పారు. ఇంకా అది ఇట్లా జరుగుతూ వచ్చింది సార్. ఇప్పుడు మా పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. కంపెనీ పేరు విఆర్ బ్లాక్స్. ఆ కంపెనీ సాఫ్ట్వేర్ అంతా వీళ్ళే తయారు చేసుకొని గోల్మాల్ చేసినారు. దాన్ని అంతా వీళ్ళే 4 కంబైండ్ అయ్యి కంపెనీ ఉంది అని క్రియేట్ చేసుకొని మోసం చేసినారు మమ్మల్ని. తర్వాత ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు డబ్బులు ఇస్తానన్నాడు, కానీ మాకు ఇవ్వలేదు. ఇంతవరకు న్యాయం అది జరగలేదు అసలు. మాకు మేము డబ్బులు ఆ రంగనాథ్ అకౌంట్కే డైరెక్ట్గా ఫోన్పే ద్వారా బ్యాంక్ అకౌంట్లోనే వేసినాము. వాటి ప్రూఫ్స్ మా దగ్గర 25 లక్షలకు ఉన్నాయి. ఇంకా మిగిలింది చేతికి ఇచ్చినాము. ఆ చేతికి ఇచ్చినాము, మరి ఆయన మంచితనం ఉండి ఒప్పుకుంటే సరిపోతుంది, లేకపోతే లేదు. మా ప్రూఫ్స్ ఉన్న కాటికి మాత్రమే డబ్బులు మాకు రావాలని కోరుకుంటున్నాం. అది విఆర్ బ్లాక్స్ కంపెనీ, ఇది కొత్తగా వచ్చింది మార్కెట్లోకి. ఇది కాయిన్ రూపంలో మీకు డబ్బులు వస్తుంటాయి, 100,000 కడితే 2 లక్షలు, 50,000 కట్టడానికి 100,000, అట్లా సంవత్సరం లోపల డబల్ అవుతాయి అని చెప్పి నమ్మించినాడు సార్ మమ్మల్ని. నా పేరు తిక్కస్వామి, నాది నందవరం. అలాగే దీనిలో బాధ్యతలు చాలామంది, 9 మంది మెయిన్ బాధ్యతలు ఉన్నాము. మిగిలిన వాళ్ళు అల్టీ అమౌంట్ వేసిన బాధ్యతలు ఉన్నారు. మొత్తం టోటల్గా 30 మంది బాధ్యతలు ఉన్నాము. అమౌంట్ వచ్చేసి 84 లక్షలు అమౌంట్. నా పేరు ఈరన్న, పెదకడూరు మండలము. విఆర్ బ్లాక్స్లోన సర్దార్ బాషా కందనాథ్ కడవిళ్ళ నీకు 100,000 రూపాయలు కడితే 3 నెలలకి 50,000 అమౌంట్ వస్తుంది, 1,50,000 వస్తుంది 3 నెలలకి కనుక చెప్పింటే మాము 6,50,000 వేసినాము. 6,50,000 వేసినాము. ఇంతవరకు మాకు రూపాయి ఇచ్చింది లేదు. ఇట్లా మమ్మల్ని బొంకిచ్చి కలిసి ఇట్లా వస్తావు, ఇన్ని వస్తావు, డబ్బులు అన్ని వస్తావని చేసినారు. లాటికి మీకు 3 రూపాయలు వడ్డీతనన్న వస్తావు, మీ దుడ్లు మీకు వస్తావు అని కలిసి కానీ చెప్పిన వాళ్ళు. ఇంతవరకు ఇచ్చింది లేదు, చేసింది లేదు. మాము సర్దార్ బాస్కి ఇచ్చినాము, చేతికే ఇచ్చినాము, ఒకటే పారే డబ్బులు కంప్లైంట్ కానీ ఇచ్చినాము. ఒకళ్ళకి రాసుకుంటే సరేలాగా చెప్తామంటే ఇంతవరకు చెప్పింది లేదు, చేసింది లేదు. మాము నాన్న కూడా 2 లక్షలు, మా శివారెడ్డి 3 లక్షలు, శరణ్ రెడ్డి 2 లక్షలు, ఎరకలలో పిల్లోడు మన పేరు సీను,
వాడు 50,000, మాకేమి విఆర్ బ్లాక్స్ లోనా 100,000 కడితే 50,000, 3 నెలలకే 50,000 వస్తుంది, ఆ వడ్డీ రాదు, మీకు బాగుంటుంది అనకసాను మమ్మల్ని ఒక్క నెల నుంచి అడిగింటే మామ ఆయన మామగారిని భయపడ మీద ఏమి మంచి చెప్పి దెబ్బ చెప్తాడు అనికేసి మామ ఆలోచన చేసి కూడా మమ్మల్ని వాళ్ళు ఎట్లని చేసి కేసి మమ్మల్ని వసూలు చేసుకుంటారు. వాళ్ళ మామ కట్టిన వాళ్ళ ఏం లేదన్న ఒక ఒక 1 రూపాయలు పైన అయింటావు అని అంటే ఎంత 1 కోటి పైన అయింటావు 1 కోటి రూపాయలు. బాధితులు 30 మంది ఉంటాము మేము. కట్టే 2002 9 నెలలు కట్టినాము డబ్బులు ఎంచుకునే. ఇంక మరి సంఘం మీకు పడతావా అనికేసి అని మాకు ఇంకేం లేదు దీంతో మాకు అదే తన ఇట్లా సెల్ నంబరు ఆ మంచిగా నాకు ఇచ్చినట్ల డబ్బులు సంతకాలు పెట్టి ఇచ్చినాడు. అది ఆ మంచి ఒకటి వైట్ పేపర్ మీద ఒకటి రాయించినాడు అంతే, తెల్ల పేపర్ మీద. ఇంక కంపెనీ ఇంకా హైదరాబాద్ అనేది ఇంకా ఎక్కడంటే ఎక్కడంటే చెప్పా. ఇంకా మంచి మనం చూసిన మనుషులని ఇట్లా కందనాథ సుంకన్నని సుంకన్న ద్వారా సుంకన్న నుంచి సర్దార్ పాషా, సర్దార్ పాషా నుంచి శ్రీరాములు మాకు సుంకన్న నెల మందుల అంగట్లో పనిచేస్తుంటే ఆ వాడు అలవాటు అయిందని కోసం వనమాటలేని కసే మా మేసమే సర్దార్ గారి భాష కనుక డబ్బులు ఇచ్చింది. రంగనాథ్ వానాయన కట్టలు వాళ్ళకు లింక్ అట్ల రంగనాథ్ రంగనాథ్ ఇంటికి కానీ 2 మాటలు పోయి వచ్చినాము స్టేషన్కి పోయి కలిసి ఎస్ఐ ద్వారా 2 మాటలు పోయి వచ్చినాము. పోలీసులు ఏమో ఏమనరే పై కాదు పిల్ల పిచ్చుక సుసలు చేస్తాంలా అని కసండ్రి. మీరు మాము అందనెళ్ళు మీరు ఇక్కడ ఎంఎగనూరుకి ఫోన్ చేసి కలిసి ఎంనూరు ఎస్ఐకితోనే మాట్లాడిచ్చా, నేను ఇంతవరకు దానికి స్పందించింది లేదు చేసింది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.